Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu yaka intike, idi clear. వచ్చే నెలలో పదవి విరమణ చేయబోతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీతో ఉన్నట్లున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు పొడిగింపు ఇవ్వకూడదని దాదాపుగా డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజీనామా చేయడమే కారణం. కేంద్ర మంత్రి పదవికి నక్వీ రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే రాజ్యసభ ఎంపీగా పొడిగింపు ఇవ్వకపోవడం మరొక ఎత్తు. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం ఎంపీ నక్వీ మాత్రమే. అలాంటి నక్వీకి రాజ్యసభ ఎంపీగా పొడిగింపు ఇవ్వలేదు. ఈ కారణంగానే మంత్రిగా కూడా రాజీనామా చేశారు. నక్వీని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి మోడీ డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా ఈ విషయం అధికారికంగా ప్రకటన జరిగినప్పటికీ జరుగుతున్నది చూస్తుంటే అందరిలోనూ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడీకి అత్యంత నమ్మకస్తులు నక్వీ కూడా ఒకరన్న విషయం తెలిసిందే. పైగా ఈ మధ్య మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా ఇండియాపై నిరసనలు అందరికీ తెలిసిందే. సో ఈ కోణంలో కూడా మోడీ ఆలోచించి నక్వీని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయబోతున్నట్లుగా పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత వెంకయ్య నాయుడుకు ఎక్స్టెన్షన్ లేదన్న విషయం దాదాపు తేలిపోతోంది. ఈ నెలాఖరులో ఈ విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత వెంకయ్య రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అనుకోవాలి. ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిపోయిన తర్వాత వెంకయ్య నాయుడు ఇక విశ్రాంతి జీవితం గడపాల్సిందే. తన కూతురు నిర్వహిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవడం ద్వారా యాక్టివ్ అవ్వాలని వెంకయ్య ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజమందన్న విషయాన్ని తొందరలో వెంకయ్యనాయుడు ధృవీకరించే అవకాశం ఉంది.